Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈయన మరో ఆనం వసంతపాయ వేటకు వేళయిందా? ఎన్నికలు దగ్గర పడే సమయంలో అధికార వైసీపీలో అసంతృప్త నేతలు పెరిగిపోతున్నారు. తమ అసమ్మతిని బహిరంగంగానే బయటపెడుతున్నారు. పార్టీకి ఇది డ్యామేజ్ తెస్తుందని తెలిసినా వైసీపీ నేతలు పార్టీ లైన్ను ధిక్కరించడానికే రెడీ అయిపోయారు. నెల్లూరు జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో పార్టీ అధినాయకత్వం ఆయనపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్తగా నేదురుమిల్లి రామకుమార్ రెడ్డిని నియమించింది. అంటే ఒక రకంగా ఆనం రామనారాయణ రెడ్డికి పొమ్మనలేక పొగబెట్టినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది. ఇక తాజాగా కోస్తా ప్రాంతంలోనూ వసంత కృష్ణప్రసాద్ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్తో పాటు అతని తండ్రి వసంత నాగేశ్వరరావు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే విధంగానే ఉన్నాయి. వసంత తండ్రి వసంత నాగేశ్వరరావు విజయవాడ ఎంపీ కేశినేని నానిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దేవినేని ఉమ్మకు వ్యతిరేకంగా కలిశారని భావిస్తున్నా ఆయన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేసిన వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేశాయని చెప్పాలి. ఆయన కామెంట్స్తో తనకు సంబంధం లేదని వసంత కృష్ణప్రసాద్ చెప్పినా అధినాయకత్వం మాత్రం సీరియస్గానే తీసుకుంది. ఇక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన గుంటూరు తొక్కెసలాటలో ముగ్గురి మరణానికి కారణమైన ఉయ్యూరు శ్రీనివాస్ను వెనకేసుకురావడం పార్టీని ఇబ్బంది పెట్టింది. పార్టీ హైకమాండ్ కూడా వసంత పట్ల కొంత ఆగ్రహంగా ఉందని చెబుతున్నారు. మైలవరంలో గత కొంతకాలంగా వసంత కృష్ణప్రసాద్ సొంత పార్టీలోనే అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. మంత్రి జోగి రమేష్కు చెందిన వర్గం ఆయనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోందని ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. దీనిపై ఇరువురిని పిలిచిన హైకమాండ్ పంచాయతీకి ఫుల్ స్టాప్ పెట్టాలని భావించింది. వచ్చే ఎన్నికలలో మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్కు రావడం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ఆయన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న టాక్ వినపడుతోంది. మరోమారు వసంత కృష్ణప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబం 55 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉందని, ఏనాడు పోరంబోకులను పక్కన వేసుకుని రాజకీయాలు చేయలేదని వ్యాఖ్యానించారు. చనుమోలు వెంకట్రావు, పిన్నమనేని వెంకటేశ్వరరావు తరహాలో తాను రాజకీయాలు చేస్తున్నానని, అది ప్రస్తుత పరిస్థితుల్లో వీలు పడడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు నాటి రాజకీయాలు నేడు లేవని, ప్రతిపక్షాలపై తాను తప్పుడు కేసులు బనాయించానని, అందుకే తనపై పార్టీలో కొందరికి అసంతృప్తి అని కామెంట్ చేశారు. దీంతో పార్టీ హైకమాండ్ వసంతపై చర్యలు తీసుకోకపోయినా వెంకటగిరి తరహాలోనే సమన్వయకర్తను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని పార్టీ ఇన్నర్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.